గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. దేశవ్యాప్తంగా కూడా కూటమి వచ్చినాక ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, వైసీపీ పార్టీ కార్యకర్త మీద దాడులు జరుగుతున్నాయి అంటూ వైసీపీ పార్టీ చెప్తుంది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయంటారా? ఖచ్చితంగా అన్న, ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తే కూడా మీరు మన హోమ్ మినిస్టర్ గారు ప్రమాణ స్వీకారం చేసి తీసుకున్న రోజు నుంచే కూడా మనకి ఇట్లాంటి హత్యలన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి నోరు తెరిస్తే పవన్ కళ్యాణ్ గారు నా ఆడపడుచులు వీరమహిళ్ళు అది ఇది అంటాడు. మరి ఇన్ని జరుగుతున్నా కానీ ఇంతవడికి బయటకు వచ్చి ఒక మాట మాట్లాడకపోవటం మరి ఆశ్చర్యంగా కలిగిస్తూ ఉంది. మరి అంటే దీనికి అంతా కూడా ఒకటే కారణం, ఎప్పుడైతే మీరు మనకు ఎలక్షన్ ముందు ఏదైతే ఎవరన్నా మహిళను అత్యాచారం ఇట్లాంటివి ఏమైనా చేస్తే వాళ్ళని శిక్షించే అధికారం మనకు లేదు, రెండు బెత్తం దెబ్బలేసి వదిలేయాలని ఏదైతే అన్నాడో పవన్ కళ్యాణ్, దాన్ని వీళ్ళందరూ ఆదర్శంగా తీసుకున్నట్టుంది. అలాగే లోకేష్ గారు కూడా ఎలక్షన్కు ముందు ఎవరైతే ఎక్కువ దాడులు, ఎవరి మీద అయితే ఎక్కువ కేసులు ఉంటాయో వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తానంటే మరి వీళ్ళందరూ దాన్ని ఆదర్శంగా తీసుకున్నట్టే ఇప్పుడు మనకు కనపడతా ఉంది. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి రాష్ట్రంలో? శాంతి భద్రతలు దెబ్బతిన్నాయా వైసీపీ పార్టీ చెప్తున్నట్టు, లేదా సక్రంగా ఉన్నాయా తెలుగుదేశం పార్టీ చెప్తున్నట్టు? టీడీపీ గవర్నమెంట్లో లాండ్ ఆర్డర్ అనేది మర్చిపోవాలి, ప్రశాంతత అనేది మర్చిపోవాలి. ఎవడు ఎక్కడ బాధితుడు అవుతున్నాడో ఏమి లేదు. ఎన్నికొండలో చేతులు నరికేసి ఒక అతనే హత్య చేయడం జరిగింది. ఏంటి ఇవన్నీ? మీరు హోమ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఈరోజు దాకా 18 మంది అమ్మాయిల్ని అత్యాచారాలు చేయటం కానీ హత్యలు చేయటం కానీ జరిగింది. అది ఇప్పుడు ఎవడి మనసులో ఏముందనేది మనం చెప్పలేం, ఎవడు క్రిమినలో ఎవడు మామూలు అనేది మనం చెప్పలేం. కానీ ఘటన జరగకుండా చూడటం కానీ జరిగిన తర్వాత బాధితులకు అండగా నిలచడం కూడా కనీసం అది కూడా చేయలేకపోతే ఎందుకు ఈ ప్రభుత్వం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు స్పందించలేదు, ఎలక్షన్కు ముందు అన్ని మాటలు చెప్పిన వాళ్ళు 2018లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సుగాలి ప్రీతి అనే ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి నిందించాడు, ఏమని ప్రతిపక్షంలో ఉండి నువ్వు ఎందుకు జగన్, నువ్వెందుకు వేస్ట్ అన్నాడు. మరి ఆ తర్వాత ఇప్పుడు ఘటన జరిగిన తర్వాత కనీసం స్పందించాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఎలక్షన్కు ముందు పవన్ కళ్యాణ్ గారు అన్ని మాటలు చెప్పినప్పుడు ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన అభిమానులు ఉన్నారు, ఆయన మాటలు నమ్మే కదా ఆయన గెలిపించుకోవటం. గెలిపించారని నేను నమ్మను, కానీ కాకపోతే అధికారంలో అయితే ఉన్నారు కదా, కనీసం దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. మాట తెరిస్తే ఆడబిడ్డ 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 అని ఆయన మరి ఇంతమంది రోడ్ల మీద చచ్చిపోయి ఉంటే కనీసం నోరు తెరిచి ఖండించడానికి కూడా ఆయనకు మనసు రావట్లేదంటే దీనికి మనం అసలు ఎలా చూడాలి? రాను ఎన్ని సంఘటనలు జరగాల్సి వస్తుందని చెప్పి రోజు రోజుకి భయం ఎక్కువైపోతా ఉంది. ఎవడు కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. కరెక్ట్గా చెప్పాలంటే ఈ అన్నింటికి బాధ్యత వహించి హోమ్ మినిస్టర్ నిజంగా రాజీనామా చేయాలి, ఖచ్చితంగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రస్తుతం రాజకీయంగా ఏమైనా గొడవలు జరుగుతున్నాయా ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి? లేదా ప్రశాంతంగా ఉంది కదండి. అంటే వార్తల్లో వైసీపీ పార్టీ వాళ్ళు మా మీద దాడులు చేస్తున్నారు, టీడీపీ పార్టీ వాళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నారు అని వాళ్ళు విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యం మీద జనాలు బాగుండాలనే కోరుకుంటారు, అటు వైసీపీ టీడీపీ అనే కాదు. దీన్ని బట్టి ఏమవుతుంది, ఇప్పుడు ఎక్కడెక్కడ గొడవ అవుతామండి చూపించండి, మీ మీడియా వాళ్ళే కదా. జనాలు ఇబ్బంది పడతా ఉంటే ఇబ్బంది అని ఆ స్పాట్కి వెళ్తారు మీరు, అవును కదా. మరి ఎక్కడ కూడా గొడవలు లేవు, ఉండే దాంట్లో ఆయన సర్దుకొని ఇప్పుడు నిర్మాణం చేసుకొని అభివృద్ధి చెందాలని జనాలు చేయాలని తన తప్పు తెలుసుకొని జనాలు ఓటేశారని 93% వచ్చిందని మార్పు రావాలని ఎంత చేస్తా ఉండగా కాదా ఆలోచించాలి కదా. ఎడ్యుకేటెడ్ పర్సన్ ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇప్పుడు మన 1వ తేదీ ఏంటి అది పెన్షన్ ఎందుకు ఇచ్చారండి పెన్షన్? వాలంటీర్ లేకపోవడం వల్ల మీకు 3 నెలలు ఒక మాట బ్యాంక్ వేశారు, ఎంతోమంది చనిపోయారు. అది ఈసీనే చెప్పి ఎలక్షన్ కమిషనే చెప్పింది కదా పేమెంట్ ఆపొద్దండి వాళ్ళకి ఇవ్వండి అని. అంత లోపల వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏం తెలియదు. ఒక మాట వచ్చి ఇచ్చారు, ఒక మాట ఆఫీస్కి రావాలన్నారో, మళ్ళీ ఎంత ఇబ్బంది పడారు ఏజ్ పర్సన్స్? సమస్యలు తెచ్చేయడం అనేది ఒక సెకండ్, దాన్ని పరిష్కరించాలంటే చాలా టైం పట్టుద్ది. ప్రస్తుతం 2 పార్టీలు కూడా బాగా తిట్టుకుంటున్నాయి, మా పార్టీ మీద దాడులు జరుగుతుంది అంటే మా పార్టీల మీద దాడులు జరుగుతాయి అన్న. ఎలా దాడులు జరుగుతాయన్న? తప్పుంటే దాడి జరుగుతుంది, కానీ ఊరికే దాడి ఎలా చేస్తాడన్న వాడు? ఎవడైనా గవర్నమెంట్ అనేది అందరికీ ఒకటే ఉంటుంది, రూల్ అనేది ఒకటే ఉంటుంది, చట్ట ప్రతి అందరికీ ఒకటే ఉంటుంది. ఏ మనిషి అయినా కానీ, నేనైనా కానీ ఇంకొకడైనా కానీ నాది తప్పుంటే నన్ను లోపల పెడతాడు. తప్పు చేసావా, అవినీతి చేసావా, జనాలకి మోసం చేసావా, ఏమీ లేకున్నప్పుడు ఎలా చేస్తావు చెప్పండి. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, గొడవలు ఎలా ఉన్నాయి?
బాగానే ఉంది. వైసీపీ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా పార్టీ వాళ్ళ మీద రాజకీయంగా దాడి చేస్తున్నారంటూ వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మంచి ఒకలాగా చెప్తూ ఉంటారు, వాళ్ళకి ఆపోజిటే కదా, వాళ్ళు ఇలా అంటారు వాళ్ళు అలాగ అంటారు. న్యూస్ చూస్తూ ఉంటారు మీరు? చూస్తా. ఎట్లా ఉంది వైసీపీ పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి కదా? అది ఎంత ఉంటుంది, అది ఎంత ఉంటుంది. రాజకీయంగా ఏమైనా దాడులు జరుగుతున్నాయి మీ చుట్టుపక్కల మీకు తెలుసు? అలాంటిది ఏం లేదండి, ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగానే ఉంది. మా ఏరియాలో బాగానే ఉంది. మీ సైడ్ బాగుంది? బాగుంది. ప్రస్తుతం రెండు పార్టీలు కూడా వైసీపీ టీడీపీ పార్టీ వాళ్ళు విమర్శించుకుంటున్నారు. వైసీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వైసీపీ పార్టీ వాళ్ళ మీద దాడులు జరుగుతాయి అంటూ వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నమాట. నిజంగా అలాగే ఉన్నాయి? వాళ్ళు కూడా వాళ్ళు దొంగతనం చేస్తారు కాబట్టి వాళ్ళు చెప్తారు, ఇలా తప్పు చెప్పడానికి ఇల్లు చేస్తున్నారు. మహిళలు ముగ్గురు వాడన్నారుగా, ఈ వాళ్ళు వాళ్ళనాడు అట్లదిగా ఉన్న ఏం చేస్తారంటే వాళ్ళు చేసినవన్నీ కప్పుకోవడానికి మాట్లాడుతున్నారు అంతేగా. వైసీపీ పార్టీ నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి, వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు, వైసీపీ వాళ్ళని హత్యలు చేస్తున్నారంటూ వైసీపీ పార్టీ చెప్తున్నమాట. అదేం లేదు, వాళ్ళకి వాళ్ళు సిట్ చూసుకుంటున్నారు. అలాగా ఇప్పుడు మనం వెళ్ళి మనం బాగున్నాం మనం కాముగా ఉన్నాంగా వాళ్ళు మా మీదకి వస్తారని చెప్పి ఎదురు దాడి చేస్తున్నారు. వాళ్ళు మీరు బాగున్నారండి, మీరు బాగున్నప్పుడు మాకెందుకు అని చెప్పి కాముకుంటారుగా, అలాగే నా మీదకి ఎప్పుడు వస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు వాళ్ళు. అది రాజకీయ చేస్తారు. ప్రస్తుతం ఎలా ఉన్నాయి వాతావరణం ఇక్కడ రాజకీయంగా ఎలా ఉంది రాష్ట్రంలో? ప్రస్తుతం అయితే బాగానే ఉంది, బాబు గారు వచ్చారు కాబట్టి బాగానే ఉంది. అది వాడే వస్తుంటే అల్లకాలంగా మళ్ళీ మొన్న చూసారంటే ఏ జిల్లాకల్లా భవనాలు సృష్టి చేసుకున్నాడు. మనం తినటానికి రోడ్డు మీద తినటానికి కూడా ఉండేది కాదు. భూమి చట్టా అన్నాడు, ఆ భూమి చట్టంటే మన ఇల్లు మనకి రాకుండా పోయింది. అది నువ్వు ఏమనుకుంటావు అనుకుంటే మా తాతలు ఇచ్చి దాచుకుని దాచుకుంటాం, నువ్వు ఆడి వచ్చి ఆడిని చేసుకుంటే మనకేమో కుదిరి పెళ్ళి కానీ కొడుకు పెళ్ళి కానీ ఉపపడతాయిగా మనం చేసుకుంటాం. మనం వచ్చి ఉంటుంటే మనం ఇంకా అది 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం, ఇంకా 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళేవాళ్ళు. వాస్తవం అది. పవన్ కళ్యాణ్ గతంలో మహిళల మీద ఏదైనా దాడి జరిగితే చాలా బాగా ఎక్కువగా స్పందించేవాళ్ళు, గట్టిగా మాట్లాడేవాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఏం స్పందించట్లేదు, మహిళల మీద దాడులు జరుగుతున్నా అగాయిత్యాలు జరుగుతున్నా అంటూ వైసీపీ పార్టీలు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు అంటారా? లేదు, కొంచెం సమయం వస్తే చేసి పెడతారు. ఇప్పుడు ఒక్కసారే సినిమా యాటలాగా చేసేవాడు, ఒక్కసారి పిల్లల్ని అందరిని చూసేయాలంటే ఏం చూస్తాడు చేయలేడుగా. మన వెంట కొంచెం టైం ఇవ్వాలిగా ఏం గురు గారు, కొంచెం టైం ఇస్తే చేస్తాడు, కొద్ది సమయం పాటించాలి అంతే. ఆయన ఇదేం కాదు, మైండ్లో తగ్గ మనిషి. ఆయన ఒక నెల రోజులు ఊపిపడితే బయటకు వస్తాడు. 5 పదవులు ఇచ్చారు, 5 పదవులు అంటే అవి చూసుకోవడానికే టైం చాలదు. మన గురించి ఏం చూస్తాడు? ఇంకా ఎక్కడైనా సరే గొడవలు జరుగుతున్నాయా మీ చుట్టుపక్కల మీకు తెలిసి? మా సైడ్ ఏం లేదు. వైసీపీ పార్టీ ఏమంటుందంటే అధికారంలో ఉన్న వాళ్ళు మా పార్టీ మీద దాడులు చేస్తున్నారు అని వైసీపీ పార్టీ విమర్శిస్తుంది. అట్లాగే మామూలు సెన్సన్ ఎక్కడ జరుగుతున్నాయి కానీ మామూలుగా మా ఏరియా అయితే జరగట్లేదు. అవి రాజకీయ దాడులేనా? అవచ్చు, ఒక అవ్వకపోవచ్చు, వ్యక్తిగత ఇవ్వడం ఉండొచ్చు. అంటే వైసీపీ ఏమంటుందంటే అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు, వైసీపీ కార్యకర్తలని చంపేస్తున్నారు, కొడుతున్నారు అంటూ వైసీపీ పార్టీ చెప్తుంది. వాస్తవం మరి ఎంతవరకు మరి మాకు తెలియదు కానీ మన ఏరియా ఏం చేయాలంటే ఏం జరగలేదు. న్యూస్ చూస్తూ ఉంటారు మీరు? చూస్తుంటారు. ఎట్లా ఉంది న్యూస్లో? న్యూస్ ఎలా జరుగుతున్నాయని మా ప్రసారం జరుగుతుంది. కూటమి వచ్చిన దగ్గర నుంచి కూడా అలాగే ఉందా కూటమి? అంటే మాకు ఎదురు లేదు అని అంటున్నారా? అంత అహంభావంగా అనట్లేదు. మామూలుగా న్యాయబద్ధంగా పోతా ఉన్నట్టుగా అంటున్నారు వాళ్ళు. ప్రస్తుతం ఎలా ఉంది శాంతి భద్రతల విషయంలో కూటమి ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా అంటే సరిగ్గా చేయట్లేదు అంటారా? బస్సు బాగానే ఉంది, తర్వాత రాను ఎట్లా ఉంటుంది తెలియదు. బస్సు అనేది బాగానే ఉంది, మాట్లాడి మాట్లాడి అన్నీ బాగానే ఉన్నాయి.